అయితే కొంతమంది ఫోన్ నెంబర్తో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని సెర్చ్ చేయాలని ట్రై చేస్తారు, బట్ అయినా కూడా రాదు. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఈ మధ్య కొంతమంది నన్ను కామెంట్స్లో అడిగినలు ఏంటంటే, బ్రో మాకు వేరే వాళ్ళ అకౌంట్ తెలుసుకోవాలి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వాడుతున్నారా లేదా అనేది. బట్ దానికై మా దగ్గర జస్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్ మాత్రమే ఉంది. సో ఆ ఫోన్ నెంబర్తో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా లేదా తెలుసుకోవచ్చా అంటే అఫ్కోర్స్ తెలుసుకోవచ్చు, అది చాలా ఈజీ. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి మనం పేరుతో ఎట్లనైతే సెర్చ్ చేస్తామో, యూజర్ నేమ్ తోటి కానీ అకౌంట్ నేమ్ తోటి కానీ, సేమ్ అట్లనే వాళ్ళ ఫోన్ నెంబర్ని అక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేస్తూ ఉంటారు. అట్లా సెర్చ్ చేస్తే చాలా మందికి రాదు. అంటే మనం ఇంతకు ముందు ఫేస్బుక్, అంటే చాలా మంది ఫేస్బుక్ ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి, ఇంతకు ముందు మనం ఫేస్బుక్ లో ఫోన్ నెంబర్ తో సెర్చ్ చేసినా కూడా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ వచ్చేసేది, వాళ్ళకి ఫేస్బుక్ అకౌంట్ ఉంటే గనక. సో సేమ్ అట్లనే దాన్ని ఇక్కడ అప్లై చేస్తూ ఉంటారు. మనం ఇన్స్టాగ్రామ్ లో ఫోన్ నెంబర్ తో సెర్చ్ చేస్తే వాళ్ళ అకౌంట్ వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటారు, బట్ అట్లా రాదు. దానికి సంబంధించి ఒక ట్రిక్ ఉంటుంది, అంటే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ ద్వారా మాత్రమే వాళ్ళ ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వాడుతున్నారా లేదా అనేది చెక్ చేయొచ్చు. చాలా సింపుల్, అది వీడియోని ఎండ్ వరకు చూడండి, షార్ట్ అండ్ స్వీట్ లో చెప్పేస్తాను. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ 3 lakh సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గర ఉంది. మీరు నాకు చేసే హెల్ప్ ఏదైనా ఉంది, ఐ మీన్ సపోర్ట్ ఏదైనా ఉంది అంటే జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు, మీకు అర్థం అవుతుంది. యా, అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, సో ఇది నా అకౌంట్ కదా. సో ఫస్ట్ మనం సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఓపెన్ చేస్తే, సో ఇక్కడ మనం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి ఫాలో అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది చూసారా. సో దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు టాప్లో చూడండి ఫస్ట్ అయితే స్పామ్ ఫాలోవర్స్ని ఫిల్టర్ చేయాలనా అని అడుగుతుంది. సో దీన్ని మాత్రం మీరు ఆన్లోనే పెట్టుకోండి ఎప్పుడైనా. సో ఈ స్పామ్ ఫాలోవర్స్ ఏంది బ్రో, దాన్ని ఎట్లా ఫిల్టర్ చేయాలి అనేది మీకు ఒకవేళ తెలియకపోతే, దానికి సంబంధించి నేను ఒక వీడియో చేసా, ఫేక్ ఫాలోవర్స్ని ఎట్లా రిమూవ్ చేయాలి అనేది, ఆ వీడియో చూడండి మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇక్కడ మీకు కింద మెయిన్ సెక్షన్ చూడండి కాంటాక్ట్స్ అండ్ పీపుల్ టు ఫాలో అని ఉంది చూసారా. సో ఈ సెక్షన్లో ఇక్కడ ఫాలో కాంటాక్ట్స్ ఉంది, ఇన్వైట్ బై ఈమెయిల్ అని ఉంది, అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్ బై ఎస్ఎంఎస్, ఇన్వైట్ ఫ్రెండ్స్ బై ఎనీ యాప్. సో ఇందులో మనకి ఫస్ట్ ఆప్షన్ కావాలి ఫాలో కాంటాక్ట్స్ అని ఉంది చూసారా. సో దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీ కాంటాక్ట్స్ని ఫస్ట్ ఎలో చేయమని చెప్తుంది. సో మనం కాంటాక్ట్స్ యాక్సెస్ ఇచ్చేసినాం ఎలో, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎలో ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ కాంటాక్ట్స్ కనెక్టెడ్ అని పడుతుంది. ఇప్పుడు మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని దీనికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ అగైన్ ఈ ఫాలో కాంటాక్ట్స్ అని ఉంది చూసారా, సో దీని మీదనే ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూడండి డిస్కవర్ పీపుల్ అని పడింది. సో ఇక్కడ పెద్ద లిస్టే వచ్చింది, మీ కాంటాక్ట్స్ లో ఎవరెవరికి ఇన్స్టాగ్రామ్ ఉంది అనేది మొత్తం మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఆ అకౌంట్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు, అండ్ ఇక్కడ నుంచి మీరు వాటిని ఫాలో అవ్వచ్చు. అంతేగాని మనం డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళిపోయి సర్చ్ బార్ లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మనం సర్చ్ చేస్తే, ఫోన్ నెంబర్ సర్చ్ చేస్తే అకౌంట్ అయితే రాదు. సో చాలా మంది అట్లా చేసే ఎట్లా తెలుసుకోవాలి బ్రో అని అడిగిండ్రు. సో అందుకే ఈ విధంగా తెలుసుకోవచ్చు. అయితే మరి దీనికంటే ముందు మనం ఏం చేసి ఉండాలి, వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే సేవ్ చేసుకొని ఉండాలి కదా. సో కాబట్టి ఫస్ట్ మీరు ఎవరిదైనా వెతకాలి అని అనుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత యాప్స్ అన్ని క్లియర్ చేయండి. క్లియర్ చేస్తేనే కదా అప్డేట్ అయ్యేది. క్లియర్ చేసి ఫోన్ రీస్టార్ట్ చేసి అప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఈ విధంగా కాంటాక్ట్స్ లోకి వెళ్ళి చూడండి. డెఫినెట్ గా వాళ్ళు కనుక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని వాడినారనుకో ఈ విధంగా మీకు చూపిస్తారు. అండ్ కొంతమందికి దొరకకపోవచ్చు, అంటే ఫోన్ నెంబర్ వాళ్ళకు ఉంది, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది వాళ్ళకి నాకు తెలుసు, కాకపోతే మరి ఫోన్ నెంబర్తో చూస్తే రావట్లేదు ఏంటి అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. సో చూడండి, వాళ్ళు వేరే ఫోన్ నెంబర్ కూడా పెట్టుకొని ఉండొచ్చు, వాళ్ళ మదర్దో ఫాదర్దో, లేదంటే వాళ్ళకి ఇంకా వేరే అకౌంట్ ఏదైనా ఉండి ఉండొచ్చు, ఆరు వాళ్ళ అకౌంట్ ఆ టైంకి డియాక్టివేట్ అయ్యి ఉండొచ్చు, ఐ మీన్ డిలీట్ చేసి ఉండొచ్చు. ఇట్లా కొన్ని రీజన్స్ ఉంటాయి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి వాళ్ళ ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉందనుకో 101% మీకు చూపించి తీరుతుంది, అంతే, ఖచ్చితంగా చూపిస్తుంది మీకు. ఒకవేళ అప్డేట్ కాకపోతే మళ్ళీ ఒకసారి ఫోన్ రీస్టార్ట్ చేయడమో, యాప్ ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసి ట్రై చేసి చూడండి, డెఫినెట్ గా మీకు అప్డేట్ అవుతుంది, వాళ్ళ అకౌంట్ మీకు చూపిస్తుంది ఫోన్ నెంబర్ తో లింక్ అయ్యి ఉంటే. వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడే ఖచ్చితంగా ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో అట్లా ఇస్తే మాత్రం డెఫినెట్ గా మీకు ఇక్కడ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ దొరికిపోతుంది. ఒకవేళ ఎవరికైనా రాకపోతే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తా, దానికి ఇంకొక ట్రిక్ కూడా ఉంది. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.